జగన్మోహన్ రెడ్డి బస్ టికెట్, బస్ యాత్ర గురించి హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అని చెప్పి అలవాటు అయిపోయింది. బస్ టికెట్, బస్ యాత్ర, బస్సుకి టికెట్ కొనుక్కొని ఎక్కబోయే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. ఐదేళ్లలో మొట్టమొదటిసారి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. గత ఐదేళ్లుగా ఏ రోజు కూడా జనాల్లో రాని, జనాల్లో తిరగని, ఈరోజు ఎలక్షన్స్ రాగానే బస్ యాత్ర గుర్తొచ్చింది. ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆయన బస్సులో వచ్చినా హెలికాప్టర్లో వచ్చినా మాకేం పెద్ద ఫరక్ పడదు, మాకేం పెద్ద తేడా లేదు, కానీ మాకు కొన్ని అనుమానాలున్నాయి. మీకు అందరికీ తెలుసు ఏమని, 3 నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్, ఏమని, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అతని మీద థ్రెట్ ఉంది, కాబట్టి థ్రెట్ అతని చుట్టూ ఉండే పోలీసు బలగాల్ని పెంచుతున్నాం, ఎస్పీజీ లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం. వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి, ఎందుకంటే కుక్కలు పిల్లులు పందుల నుంచి వాళ్ళకి విపరీతమైన థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనే ఒక అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో ఈ పందులు కుక్కలు పిల్లుల దగ్గర నుంచి అతనికి విపరీతంగా సెక్యూరిటీ ఉంది కాబట్టి 2 హెలికాప్టర్లు ఒక్కటి సరిపోదు, 2 హెలికాప్టర్లు కావాలా అని అన్నారు. సరే, మోడీ గారు 3 హెలికాప్టర్లో వస్తారు కాబట్టి నేనేమి తక్కువ, నాకు ఏమి తక్కువ, మోడీ కన్నా నేను పెద్దోండనే టైప్ లో ఆయన 2 హెలికాప్టర్లు తెప్పించుకున్నాడు. ఓకే, దానికి కూడా మేమేం అంటాంలే. ఈరోజు ఈ బస్సు యాత్ర డీజీపీ గారు ఎలా ఒప్పుకుంటున్నారు? సింపుల్ పాయింట్, ఈరోజు మొన్న వరకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్, మొన్న వరకు సెక్యూరిటీ ఆయన కింద, ఆయన జీవితం మీద ఒక థ్రెట్ ఉంది, ఆయన జీవితానికే ముప్పు ఉంది, పెను ముప్పు ఉందని చెప్పిన డీజీపీ గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని బస్సులో పోనిస్తారు అని మేము అడుగుతున్నాం. ఏమి ఇప్పుడు థ్రెట్ లేదా అని అడుగుతున్నాం. థ్రెట్ ఉందా లేదా? లేదు.